చూపు కాళ్ళు చేతులు లేని వారిని చూస్తే సాధారణంగా ఎవరికైనా జాలి కలుగుతుంది. అయ్యో భగవంతుడా, వారికి ఎలాంటి పరిస్థితి కల్పించావేంటి అని బాధపడుతూ ఉంటాం. కానీ వైకల్యాన్ని అధిగమించి కొందరు చేసే అద్భుతాలను చూస్తే వారి జీవితం నుంచి ఎంతో ప్రేరణ పొందుతాం. వైకల్యం వారిని ఎంత వెనక్కి లాగుతున్నా లెక్క చేయకుండా ఎంతో పట్టుదలతో జీవితంలో ముందడుగు వేస్తూ కోట్లాది మందిలో స్ఫూర్తిని రగిలించే వారెందరో మన మధ్యన ఉన్నారు. అంధత్వం కళ్ళకే తప్ప మనసుకు, మెదడులో రగిలే ఆలోచనలకు, సృజనాత్మకతకు కాదని నిరూపించిన అతి కొద్ది మందిలో జార్జ్ రెడ్హాక్ ఒకరు. ఆయన కళ్ళతో చూడలేకపోయినా అందరినీ అబ్బురపరిచేలా చిత్రాలను రూపొందించగలడు. ఆయన తనను తాను ఎప్పుడూ కళాకారుడుగా చెప్పుకోలేదు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ సాయంతో ఆయన రూపొందించిన అద్భుతమైన జిఫ్ డిజైన్లు ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తున్నాయి. దృష్టి లోపంతో తనలో కలిగిన గందరగోళానికి తన చిత్రాలే ఒక కళాత్మక రూపం అని చెబుతుంటారు అమెరికాకు చెందిన జార్జ్ రెడ్హాక్. పుట్టుకతో ఆయన ఆంధ్రుడు కాదు, తన జీవితంలో జరిగిన అనూహ్య ఘటనలో రెడ్హాక్ చూపుని కోల్పోయాడు. అయితే తన మెదడులో నిక్షిప్తమైన చిత్రాలను కంప్యూటర్ సాయంతో వాటిని మరింత సృజనాత్మకంగా జోడించి అద్భుతంగా రూపొందించిన యూనియన్ చిత్రాలు, పెయింటింగ్లు మాత్రం ప్రతి ఒక్కరిని అబ్బురపరచడమే కాదు మంత్రగుద్ధులను చేస్తున్నాయి. ఇప్పుడు మనం రెడ్హాక్ రూపొందించిన కొన్ని చిత్రాలను చూద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.